గన్నవరంలో వల్లభలేని వంశీ ఎందుకు రియాక్టివ్ అయిపోయాడు ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వంశీ పరిస్థితేంటి ఇంతకీ వైసీపీ ఇప్పటిదాకా ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అసలు ఈసారి వంశీ పోటీలో ఉంటున్నాడా లేదా గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న సమస్య ఏంటి వంశీపై టీడీపీ ప్రయోగిస్తున్న అస్త్రమేంటి ఆయన అనుచరులంతా టీడీపీలోనే ఎందుకు చేరుతున్నారు మరి వల్ల రాజకీయ భవిష్యత్ ఏం కాబోతోంది అయినా వంశీ మౌనం వెనుక ఉన్నదెవరు జగన్ బలమా వంశీ వ్యూహమా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి గన్నవరం వల్లభనేని వంశీకి అంత ఈజీ కాదు చాలా టఫ్ గా మారబోతోంది గెలవకపోతే వంశీకి రాజకీయ భవిష్యత్తు లేదు ఒకవేళ గెలిస్తే టీడీపీకి చంద్రబాబుకు మనశ్శాంతి ఉండదు అందుకే వంశీని ఓడించడమే ఆశయంగా టీడీపీ పనిచేస్తోంది అవును గన్నవరంలో తెలుగుదేశం అభ్యర్థి వల్లభనేని వంశీకి ప్రత్యర్థి అయిన యార్లగడ్డ వెంకట్రావు దూసుకుపోతున్నాడు నేను కూడా ఓరమాస్ అంటూ డైలాగులు కొడుతూ నియోజకవర్గంలో తెగ తిరిగేస్తున్నారు మొన్నటికి మొన్న గన్నవరం నుంచి వంశీ అనుచరులు కావచ్చు అభిమానులు కావచ్చు మొత్తం వంద మంది టీడీపీలో చేరడం సంచలనంగా మారింది ఈ సంఘటనతో వంశీ రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాల చర్చలు మొదలయ్యాయి వంశీ పోటీలో లేనట్టా అసలు వైసీపీ ఇప్పటిదాకా ఆయనకు టికెట్ ఎందుకు ప్రకటించలేదు అనే సందేహాలతో పలు రకాల రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి మరోవైపు గత కొంతకాలంగా వంశీ ఎక్కడా కనిపించటం లేదు ఆ మధ్య ఆయనపై నాలుగు అరెస్టు వారెంట్లు జారీ అయినప్పుడు కనిపించాడు ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయాడు అసలు ఎందుకు ఈ దాగుడు మూతలు అని పరిశోధిస్తే తెలిసిన విషయం ఏంటంటే వంశీ గత కొన్నాళ్లుగా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నాడట కొన్నల పాటు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటున్నాడని తెలుస్తోంది గన్నవరం టికెట్ తనకే అని నమ్మకంగా ఉన్న వంశీకి ఇప్పటి వరకు వైసీపీ ప్రకటించిన తొమ్మిది జాబితాల్లో వల్లభనేని పేరు వినిపించలేదు దాంతో ఆయనకు వైసీపీ టిక్కెట్ ఇవ్వట్లేదనే ప్రచారమూ జరుగుతోంది దానికి తోడు వంశీ కూడా ఇప్పటి వరకు తన టికెట్ గురించి ప్రస్తావించిన సందర్భం ఒక్కటి కూడా లేదు అందుకేనేమో గన్నవరం టీడీపీలో చేరికలు సంచలనం సృష్టించాయి మరోవైపు ఎలాగైనా ఈసారి వంశీని ఓడించాలని టీడీపీ కంకణం కట్టుకుంది టీడీపీ టికెట్ మీద గెలిచి వైసీపీకి సపోర్ట్ చేస్తూ వచ్చిన వంశీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబును లోకేష్ ను తీవ్ర స్థాయిలో విమర్శించాడు పలు సందర్భాల్లో అసభ్య పదజాలంతో దూషించాడు ఆయన తీరు సామాన్య ప్రజలకు నచ్చలేదు ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు ఈ నేపథ్యంలో వంశీని ఓడించేందుకు టీడీపీ శత విధాలా ప్రయత్నిస్తోంది అందుకే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రామ్నే పార్టీలోకి లాక్కొని వంశీపై పోటీకి దింపుతోంది కార్యకర్తలను ఉత్తేజపరుస్తుంది ముఖ్యంగా వంశీ అనుచరులను పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది వంశీని సపోర్ట్ చేసే చోటా మోటా లీడర్లకు తాయిలాలిస్తూ టీడీపీ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తోంది అదీగాక ప్రచారంలో యార్లగడ్డ దూసుకుపోతున్నాడు అయితే నిజంగా గన్నవరంలో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేం గత ఎన్నికల్లో వంశీ గెలుపు కూడా కేవలం టీడీపీ వల్లనే అనుకోవడానికి లేదు గన్నవరంలో వంశీకి విపరీతమైన అనుచర ఘనం ఉంది తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ అయ్యి ఉంది దానికి తోడు పార్టీ పేరు దోహదం చేసింది మరి ఈసారి యార్లగడ్డకు అలాంటి సహకారం అందుతోందో లేదో నిజం చెప్పాలంటే వంశీకి ప్రత్యామ్నాయంగా మరో లీడర్ లేడు టీడీపీలో అందుకే వైసీపీ నుంచి వచ్చిన నాయకుడికే టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది గన్నవరం టీడీపీ కార్యకర్తల్లో మూడొంతుల మంది వంశీ అనుచరులు అభిమానులు ఉన్నారు అందుకే ఆయన గెలవగలుగుతున్నారు ఇక వంశీకి టికెట్ వస్తుందా రాదా అనే విషయంలో స్పష్టత లేకపోవడం ఎన్నికలు సమీపిస్తున్నా వంశీ మౌనం వీడకపోవడంతో వంశీ కేడర్ లో కొంత గందరగోళం కనిపిస్తోంది అయితే టికెట్ విషయంలో వైసీపీ ఇప్పటికే వంశీకి వ్యక్తిగతంగా హామీ ఇచ్చినట్టు సమాచారం మార్పులు చేర్పులు జరిగే నియోజకవర్గాలకే ముందుగా టిక్కెట్లు అనౌన్స్ చేస్తామని టిక్కెట్ విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదని వంశీకి చెప్పినట్టు తెలుస్తోంది మరి ఇది ప్రచారమా నిజమా అనే స్పష్టత లేదు ఒకటి మాత్రం నిజం వంశీని దెబ్బ కొట్టేందుకు గన్నవరం నియోజకవర్గాన్ని టీడీపీ ఒక అవకాశంగా భావిస్తోంది వంశీ చేసిన ఆరోపణలు ప్రవర్తన అన్నింటినీ టీడీపీ తీవ్ర స్థాయిలో పరిగణించిందని ఇప్పటికే వంశీని పదవికి దూరం చేయడంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది అదే సమయంలో వంశీకి గెలుపు అనేది తప్పని అవసరంగా కనిపిస్తోంది ఒకవేళ వంశీ ఓడిపోతే ప్రత్యర్థుల చేతిలో కక్ష సాధింపు చర్యలు ఎదుర్కొంటాడు కనుక ఆయనకు పదవి తప్పనిసరి అదే ఏకంగా టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం వంశీకి పట్ట పగలే చుక్కలు చూపిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి చూద్దాం అధికారం కోల్పోయిన వంశీ తిప్పలు పడతాడా వంశీని గెలువలేక టీడీపీ మరో పోరుకు సిద్ధమవుతుందా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి